మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పార్టీ కార్యాలయం ఉందో ఈ రోజు ఉదయం 5 గంటలకు దాన్ని కూల్చివేయడం జరిగింది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు అది ఆ నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాలను కట్టడం జరిగింది, కాబట్టి దాన్ని కూల్చివేయడం జరిగిందని చెప్తున్నారు. కానీ ఇదేలా ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కేవలం కక్ష సాధింపు చర్యలకు భాగంగానే దీన్ని కూల్చారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. సో దీని గురించి మనం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి దాసరి శేషబాబు గారు అంతా ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. ఏంటి ఇప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కేవలం కక్ష సాధింపు చర్యలుగానే కోస్తున్నారు తప్ప వేరే ఏం లేదు అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? కక్షలో కార్పణ్యాలు ఇలాంటి ఏమైనా కావాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప కూటమి ప్రభుత్వం కాదు. మీరు గతంలో కూడా చూసుకుంటే ఈ ఆడబిడ్డ కన్నా అన్యాయం జరిగితే గన కన్నా ముందు జగన్ వస్తాడన్నాడు. జగన్ ఏడా రాలేదు కానీ జేసీబీలు మాత్రం ప్రతి దగ్గరికి వచ్చినాయి. జేసీబీలతో జస్ట్ 0.02 సెంట్స్ ఉందని చెప్పాను. అయ్యన్న పాత్రుడి గారి గోడ అర్ధరాత్రులు పోయి కోల్చడం కానీ, పల్లా శ్రీనివాస గారి బిల్డింగ్లు కోల్చడంలో కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం కానీ, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నేత ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి ఇంటి మీద దాడి చేయడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఒకటి రెండు కాదు వేలల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా మాట్లాడితే ఏసీబీ వచ్చేది లేదా జేసీబీ వచ్చేది. ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి వీళ్ళు కక్షల గురించి మాట్లాడడం అంటే నిజంగా పాత సామెత అయినా మరలా చెప్పాలి. దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటది. మాకేం పని ఉంటుంది అండి? మాకేం పని ఉంటది అంటే ఇప్పుడు ఏమన్నారంటే మా కోర్టు నుంచి కూడా నోటీసులు తెచ్చుకున్నాము కానీ అయినా సరే దీని మీద ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. నా ఒక్కటేనా, ఈరోజు ఏదైనా సరే మీ దగ్గర రూల్ బేసిస్ ఏదైనా ఉంటే మీరు చూపించుకోండి. అది పార్టీకి ఏం సంబంధం కాదు కదా. ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపారు ప్రభుత్వ అధినేతగా, మీకు తెలుసు కదా ప్రభుత్వం పని ఏంటనేది. ప్రభుత్వం ఏదన్నా ప్రభుత్వ తాలూకా మున్సిపల్ అధికారులు ఏదన్నా చేస్తే దానికి మీరేదో కక్ష సాధించారు. మీ దగ్గర ఏదన్నా ఆన్ రికార్డెడ్ ఉందని కొంచెం చూపించిన తప్పేముంది. మీరు 5 ఏళ్ల పాటు ప్రజలకు సంబంధించినటువంటి రోడ్డును బ్లాక్ చేసి ప్రజాధనంతో మీ ఇంటికి రోడ్లు వేసుకుని, ఆ ప్రజలు ఎవరో పోయేదానికి లేకుండా బారికేడ్లు కట్టుకుని, తెలుగు తల్లి విగ్రహాలు తీసేసి, అక్కడ ఉంటున్నటువంటి పేదరిళ్ళ తీసేసి మీరు చేసినటువంటి అరాచకాలు అరే రాష్ట్రం కాదు దేశమే చూసింది. అలాంటిది మీరు అక్రమంగానో అన్యాయంగానో అధికారం ఉంది కదా అని కట్టినారు. కట్టిన తర్వాత అధికారులు ఆ రోజు మీ అధికారం చూసి భయపడి మాట్లాడలేదేమో. ఈ రోజు మీ అధికారం లోకేష్ గారు రెడ్ బుక్ లో ఖచ్చితంగా ఈ అధికారులందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఏదైతే ఎవరైతే ప్రజాస్వామ్య బద్ధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో, గైడ్ లైన్స్ పాటించకుండా వైసీపీ గైడ్ లైన్స్ పాటించి పనిచేస్తున్నారో, డెఫినెట్ గా వాళ్ళు మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందులో అనుమానం ఏం లేదు. మరలా మరలా కూడా చెప్తాను, ఎవరైనా సరే వైసీపీ లీడర్స్ ఉంటే దమ్ముంటే రాండి బయటికి, మీ దగ్గర ఉంటే రికార్డ్స్ పట్టరండి, ఏదైనా కక్ష సాధింపు ఉందంటే ప్రూవ్ చేయండి, ఇబ్బంది ఏం లే. మీ మాదిరిగా మేమైతే ఏసీబీలతోనే జేసీబీలతోనే వచ్చేట వాళ్ళం అయితే కాదు. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళలో లోపం ఉంది కాబట్టి. ఈ రోజు వరకు ఋషికొండ భవనాలు మీరు చూస్తున్నారు, ఏం జరిగింది? అది కనీసం ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు? ఏందన్నా 24 లక్షలు పెట్టి టబ్బులా, ఏందన్నా ఇది అసలు ఏడబోతా ఉన్నాం, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం మనం అంటే. జరిగిన తర్వాత ఎంత సీక్రెట్ గా బిల్డింగ్ ని కట్టారు, ఎంత సీక్రెట్ గా ఓపెన్ చేసుకున్నారు, నరమానవుడిని ఎవరినైనా అక్కడ కెలవ చేసినటువంటి. ఈ రోజు జరిగి రాష్ట్రపతికి ఐఎన్ఎస్ డేగా ఉంది, ప్రధానమంత్రి గారికి ఆల్రెడీ ఆయనకుంది, రక్షణ శాఖకి సంబంధించినటువంటి విశాఖపట్నం ఆ కళింగ ఐఎన్ఎస్ కళింగ అనేది వాళ్ళకి కావాల్సినటువంటి సెటప్ అంతా కూడా ఉంది. 5 ఏళ్ళ కోసారి వచ్చే రాష్ట్రపతి కోసం 500 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టినారా అంటే జనం అంతా చూస్తా ఉన్నారన్నా. అంటే ఇప్పుడు 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేయడం జరిగింది అంటే హుటాహుటిన మొదటిగా చేసిన పని అదే అని చెప్పొచ్చు. సో అంటే ఇప్పుడు 2024లో కూడా ఇదే కార్యక్రమం రిపీట్ డిఫరెన్స్ ఉందా? ప్రజావేదిక అనేది ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు అర్జీలు తీసుకునే దానికోసం ప్రజల డబ్బుతో కట్టింది. అది ప్రభుత్వ ఆస్తి. ఇది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ ని ఆక్యుపై చేసి ప్రజల డబ్బుతో ప్రైవేట్ వ్యక్తులు కట్టుకునేది. ఇది దీనికి దానికి చాలా తేడా ఉంది. కంపారిజన్ ప్రజావేదిక అంటే ఒక విధంగా చూసినట్లయితే ప్రజావేదికలో అప్పటి కలెక్టర్లే కావచ్చు, పోలీస్ అధికారులు కూడా, వసతి గృహం కూడా వారు వారేవారు, దాన్ని చాలా విధంగా ఉపయోగపడింది. అందరం ఏం చెప్పినాం అన్నా, కావాలితే అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు వాడుకోండి, ప్రభుత్వానికి వాడుకోండి, ఇబ్బందిలే. పోల్చడం వల్ల పైగా అది 90% మనం కీసింగ్ దగ్గర ఫిట్ చేసుకునే దానికి సంబంధించింది. కూల్చి కనీసం అవి ఏవైతే ఉన్నాయో కూల్ చేసిన తర్వాత శిథిలాలు కూడా క్లియర్ చేయకుండా ఎంత శాడిజం, అది శాడిజం కదా. అంటే రోజు మాజీ ముఖ్యమంత్రి గారు చూసి బాధపడుతుండాలి. ఇలాంటి శాడిజాలు మేము చేయి. ఈ రోజు కూడా చూడండి, శాసనసభలో లాస్ట్ టైం ఒక
లీడర్ ఆఫ్ ది ఫ్లోర్ హౌస్ అదే విధంగా అపోజిషన్ ఆఫ్ ది హౌస్ కి సంబంధించి ఏదైతే తీసుకెళ్లి దాని మీద కూడా ఎంతో రాద్ధాంతం చేసి ఈ రోజు మరి స్పీకర్ ఎన్నికైతే మీరు ఉన్నదే 11 మంది మీరు రాకపోతేనే మీకు ప్రజాస్వామ్యం మీద కంచు అన్న విలువ ఉందా? సిట్టింగ్ కూడా చివరి ఉండాలి, ఆల్ఫాబెటిక్ ప్రకారం చూసుకున్నా సరే వై లెటర్ కాబట్టి చివరికి రావాలి, కానీ అయినా సరే ప్రాధాన్యత ముందే ఇచ్చారు. ముందే ఇచ్చారు, పైగా నిన్న ఆయన కారు బయట ఆపేస్తుంటే కారు పంపిమా అంటే మాకు సంస్కారం ఉంది, మా అధినేత సంస్కారంతోనే పరిపాలన చేస్తాడు, వీళ్ళ మాదిరి కక్షలతోనే కార్పాలతో చేసేది కాదు, అయినా కూడా మరలా చెప్తున్నా మీ దగ్గర ఏదన్నా కాగితం ఉంటే తెచ్చుకోండి, కోర్టుకు పోండి, ఇబ్బంది ఏమిలే, మీ దగ్గర కాగితాలు ఉండే ఎదటోడి కాగితాలు మీరు లాగే. అయితే తెల్లవారుజామున 5 గంటలకు అంటే ఎందుకు అంత హుట్టాహుట్టిన తెల్లవారుజామున చేయాల్సిన పని లేదన్న? వారు మాదిరి అర్ధరాత్రి 1 గంటకి 2 గంటకి గోల్చల అందరూ నిద్ర లేచిన తర్వాత మేల్కొన్న తర్వాతనే గుల్చితే మొదలు పెట్టారు, ఎందుకంటే అది అధికారుల పని, పార్టీల పని కాదు. అది పార్టీల పరంగా ఎలాంటి ఇది లేదు, కేవలం అధికారులు వారు వారి విధులు నిర్వహించారని అంటారు. అంతే అన్న, నేను అని ఏమంటున్నానంటే ఒకవేళ నిజంగా ఉంది అనుకుంటే ప్రూవ్ చేయమన్నా, లెట్ మీ షో. ఓకే, సో ప్రస్తుతం అయితే ఇది ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం కూల్చివేత గురించి అయితే తెలుగుదేశం కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి మాజీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం కూల్చివేయడం గురించి అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేమైతే ఇందులో పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదు, కేవలం అధికారులు వారి పని వాళ్ళు చేసుకున్నారు, కేవలం ఇందులో ఏదన్నా ఉంటే ఒకవేళ లోటు నోటీసులు కానీ మీ దగ్గర ఉంటే కనుక వాటిని చూపించండి, తగిన న్యాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇది ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆఫీస్ నుంచి కెమెరామెన్ భాషతో విజయ రిపోర్టింగ్, మంగళగిరి.